భారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. అడిగిన కోరికలన్నీ అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అటువంటిది. మానవులు కోరేవి పురుషార్థ ఫలాలు. వాటికి సంబంధించి తెలియదగిన విశేషాలన్నింటినీ చెప్పేది మహాభారతం. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరొక చోట ఉండవచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపదంగా చెప్పింది. అది నిజం. అందుకే అది భారతీయ విజ్ఞానానికి సంస్కృతికి కల్పవృక్షం. అది ద్వైపాయనుడని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసులు ద్వైపాయనుడని, కృష్ణ ద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. ఆయన వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మ సూత్రాలను ప్రవచించారు. భారతీయ విజ్ఞాన శాఖలను తమలో భద్రపరుచుకున్న అష్టాదశ మహాపురాణాలను రచించాడు. నాలుగు వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమ వేదంగా భారతాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాస్మయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు కల్పుడు. వ్యాస నారాయణో హరి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనే ప్రశస్తి ప్రసిద్ధం. మునీన మప్యాహం వ్యాస అని కృష్ణుడే గీతలో ప్రకటించుకున్నాడు. వేదవ్యాసుని మేధలో నుంచి పుట్టిన భారతం మూడంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు భారత వంశకథను మూడేళ్లు దీక్ష పూని జయమనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయడానికి తన శిష్యులను నియోగించాడు. నారదుడు దేవలోకంలోను, ఆసితుడైన దేవనుడు పితృలోకంలోను, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ద్వారా మానవలోకంలోను జయకావ్యానికి విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరించాడు. ఆ విశేషాలతో కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. దానిని వైశంపాయనుడు చెప్పగా రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే స్తూతుడు విన్నాడు. ఆయన ప్రసిద్ధుడైన పౌరాణికుడు. ఒకసారి నైమిషారణ్యంలో శౌనకుడనే మహర్షి బ్రహ్మర్షి గణాలతో కలిసి లోక శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాల పాటు సత్రయాగం నిర్వహించాడు. అందులో నూత మహర్షి పాల్గొని శౌనకాది మహామునులకు వారి కోరిక మీద భారతాన్ని వినిపించాడు. అప్పుడు శౌనకాదులు ఎన్నో అనుమానాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సూతుడు వేదవ్యాసుడి అభిప్రాయానికి అనుగుణంగా అనువుగా వివరిస్తూ అందించాడు. దానితో గ్రంథం పెరిగింది. అదంతా కలిసి మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. మహాభారతం అంటే జయకావ్యం. 3 దశలలో విస్తరించిన మహేతిహాసం. అది వ్యాస మునీంద్రుని కవితోధ్యానంలో పుట్టి పెరిగిన పారిజాతం. 38% భారతమంటే భరతవంశీయుల కథ. వారు చంద్రవంశానికి చెందినవారు. సూర్యచంద్రాది వంశాలలో పుట్టి వేద ధర్మాన్ని తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేసే ప్రభువుల చరిత్రలు పురాణాలలో ఉంటాయి. వాటిని వంశానుచరితాలని పిలుస్తారు. అవి స్వతంత్ర కావ్యాలుగా రచించబడితే ఇతిహాసాలవుతాయి. భరత వంశజుల చరిత్ర చెప్పే మహాభారతం ప్రస్తుతం వంశానుచరితం. అయితే అది పురాణ భాగంగా కాకుండా స్వతంత్ర గ్రంథంగా వెలువడింది కాబట్టి ఇతిహాసమనబడింది. అందులో మొదటి నుంచి చివరి దాకా సాగే కథను ఆఖ్యానం అంటారు. దానికి పోషకంగా నిలిచే అనుబంధ కథలను ఆఖ్యానాలని, ఉపాఖ్యానాలని అంటారు. అవి ప్రధాన కథలలోని తాత్పర్యాన్ని మిత్ర సంవితంగా వివరించడానికి తోడ్పడతాయి. మహాభారత కల్పవృక్షానికి బోధి వంటిది ఆఖ్యానం. ఆఖ్యానకాలు, ఉపాఖ్యానకాలు కొమ్మల వంటివి. కొమ్మలెంత పెద్ద సంఖ్యలో ఉంటే చెట్టు అంత దట్టంగా, విశాలంగా విస్తరించి ఆకారంలోనూ గుణంలోనూ గొప్పగా కనబడుతుంది. కథలో తెలుసుకోదగిన ఎన్నో అంశాలున్నప్పుడే ఎన్నో ఉపాఖ్యానాలు, ఆఖ్యానకాలు పుడతాయి.
మహాభారతం ధర్మ విజ్ఞాన సర్వస్వం కాబట్టి దాని వివరించడానికి అది అనేక ఆఖ్యానకాలతో ఉపాఖ్యానకాలతో విస్తరించింది. ఉపాఖ్యాన శాఖలతో వైశాల్యాన్ని పెంచుకున్న మహాభారత పారిజాత వృక్షం వేద తాత్పర్యమనే అచ్చమైన చల్లని నీడనిస్తుంది. ఎండ వేడిమికి బాధపడే పాఠశాలలు చెట్టు నీడన చేరి సేద తీర్చుకుంటారు. అట్లాగే జీవితంలో ఎన్నో సమస్యలతో సంఘర్షణలతో బాధలతో వేద పొందే లోకులు మహాభారతంలో వివరింపబడే వేద ధర్మ తాత్పర్యాన్ని తెలుసుకొని తరణోపాయాన్ని సాధించి శాంతిని పొందుతారు. మహాభారత పారిజాత వృక్షఛాయలో విశ్రమించడం అంటే చతుర్వేద సారమైన మహాభారత తాత్పర్యంలో సదా జీవించడం అన్నమాట. పారిజాత వృక్షపు నీడలో పడుకుంటే ఆ చెట్టుకు పూచిన పూల వాసన ఉపాలిస్తుంది. మహాభారత కల్పవృక్షానికి పూచే పూలంటే చతుర్విధ పురుషార్థాలే. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించిన సువాసనలు తనను ఆశ్రయించిన వారికి పంచిపెట్టి పారవశ్యాన్ని కలిగిస్తుందన్నమాట. పూలు కొమ్మలకు పూస్తాయి. అవి కంటితో చూడడానికి, వాసన చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అట్లాగే భారతంలోని పురుషార్థ విజ్ఞాన విశేషాలు చదవటానికి అందులోని ఉపదేశాత్మకమైన తాత్పర్యాన్ని భావించి గ్రహించి ఆనందించడానికి తోడ్పడతాయి. ఉపరంజనంతో పాటు ఉపదేశాన్ని కూడా అందించి ఉత్తమ కావ్య ప్రయోజనాన్ని కలిగించేవి ఆ చతుర్వర్గ పుష్పగుచ్చాలు. చెట్టు తన రసానుభూతిని, బీజాలను పండ్లలో భద్రపరుచుకుంటుంది. పండ్లలోనే ఉంటుంది చెట్టు ప్రాణం. మహాభారత పారిజాత వృక్షానికి నరనారాయణ గుణ కీర్తన పరమార్థమే పరమఫలం. అందుకే భారతానికి కార్షివేదమని, వాసుదేవ తత్వకోశమని ప్రసిద్ధి ఉంది. నరనారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పే రసవత్తరమైన కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు తాను కూడా నరునిగా అవతరించి ముల్లోకాలను ఉద్ధరింపపూనుకున్నాడు.